చేస్తారంటే అన్నా కొంచెం సెల్లు తీసుకోవాలి. ప్రజలందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వాలి రాజశేఖర కుమారుడికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు దాదాపుగా చరిత్రలో ఎక్కువ లేని విధంగా ఆ రోజు 151 సీట్లు వారికి డిమాండ్ ఇవ్వడం జరిగింది. మరి 151 సీట్లు మెజార్టీ ఇచ్చిన తర్వాత పరిపాలన లేనటువంటి అనుభవంతో ఒక అసమర్థతతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా అంధకారంలో కూడా వెళ్ళిపోతూ ఉంది. ఒక ఏదైతే పేద ప్రజలు ఆయన నమ్ముకున్నారో పేద ప్రజలు అందరికీ కూడా నమ్ముకునే విధానంలో ఎన్నో మార్పులు నిబంధనలు పెడతా ఉన్నాడు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పుకునేటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు గత ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధిని కానీ సమానంగా మేము చేయడం జరిగింది. ఈరోజు నేను అడుగుతా ఉన్న స్థానిక ఉండేటువంటి మినిస్టర్ గారిని కూడా ఏ ప్రజలైతే నిన్ను రెండవసారి గెలిపించారో గెలిపించిన తర్వాత మీరు డోర్ను నియోజకవర్గంలో ఏదైతే పరిశ్రమల మీద మినరల్స్ మీద ఆధారపడినటువంటి మీద ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయము ఎక్కువగా పాలిష్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఈరోజు ఎక్కడ పెంచినటువంటి రాయల్టీలు దాని మీద మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారిని తీసుకురాలేదని ఇక్కడ అడుగుతా ఉన్నాను స్థానికంగా ఉండేటువంటి మంత్రిని. ఎందుకంటే ప్రజలు నిన్ను ఎక్కడ కూడా లేని విధంగా మెజార్టీ తీసి గెలిపించారు. ఆ బాధ్యత రాజనాథ్రెడ్డి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈరోజు అది ఒక్కటే కాదు ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్లులు చెప్తా ఉన్నారు పరిశ్రమలకు ఏ విధంగా వస్తూ ఉన్నాయి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండేప్పుడు ఒక ఆర్డినరీ శాసనసభ్యుడిగా ఉండేప్పుడు గత ప్రభుత్వంలో నేను ఏదైతే రాయల్టీలు కానీ డిఎంఎఫ్ కానీ పెంచినట్టువంత కూడా 8 రూపాయలు 6 రూపాయలు చేపించడం జరిగింది. అదేవిధంగా 30 రూపాయలు 10 రూపాయలు చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇప్పుడు ఈ విధించేటువంటి ఈ యొక్క రాయల్టీల మీద మళ్ళీ రాయల్టీలను ఏదైతే మైనింగ్ ఓనర్స్ బతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు జీవనాధారం. ఈ బేతం జిల్లా బనగానిపల్లె ఈ పరిశ్రమలంతా కూడా చేతి ముందుతో కూడా పనిచేసుకునేటువంటి వారు. రేపు ఇంకొక కాలం కొద్ది రోజులు పోతే మళ్ళీ దానికి తోడు ఇప్పుడు పవర్ ఆల్డే వచ్చేసింది మళ్ళీ ఇప్పుడే పరిశ్రమలకు మళ్ళీ పెంచుతూ ఉన్నారు. ఏ విషయంలో ఆయన చేసినాడో చెప్పాలి. మళ్ళీ ఈరోజు రాజనాథ్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఆర్థికంగా ఉండేటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు పేదల ఆర్థికాల గురించి ప్రజల బాధల గురించి తెలియదా అని అడుగుతా ఉన్నారు. సామాన్యమైనటువంటి ఆర్థికంగా ఉన్నప్పుడు ఆయన కూడా కంపెనీలు ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈరోజు ఎంతమంది మీద మీరు ఏం ఆలోచన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. గతంలో ఇప్పుడు మేము కూడా ఎమ్మెల్యే ఉన్నాం మళ్ళీ అంతకుముందు కూడా ఇక్కడ మెనర్లు ఉన్నారు ఎంతమంది మీద విజిలెన్స్ కేసులు ఉన్నాయో చెప్పాలి. మళ్ళీ రికార్డు తీయండి. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు ఎప్పుడు పెట్టినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కక్ష సాధింపు చర్యలతో ఎట్లా చేస్తూ ఉన్నారు ఎవరు ఏ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు